నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎలక్షన్స్ ముందు వరకు కూడా ఏదేమైనా కానీ ఈసారి అధికారం మాదే అని చెప్పేసి అని ప్రగల్భాలు పలికారు వైసీపీ నేతలు అని చెప్పి అంటూ వస్తున్నారు చాలామంది. అదే చాలామంది అభిప్రాయపడుతున్నారు కూడా. బట్ కౌంటింగ్ అయిన తర్వాత, అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత, మ్యాక్సిమం వైసీపీ నేతలు అందరూ కూడా విదేశాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. కొంతమంది అయితే ఎలక్షన్స్ అయిన తర్వాత వెళ్ళారు, అది వేరే విషయం. ఇప్పుడు రిజల్ట్స్ అయిన తర్వాత కూడా కొంతమంది విదేశాలకు వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారంట. బాబా, ఏం జరిగింది ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సోజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. వైసీపీ నేతలు Y0 175 ఈసారి మాదే అధికారం, మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని అన్నారు ఎలక్షన్స్ ముందు వరకు. బట్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం డీలా పడ్డారు. ఇంకా ఎలక్షన్స్ పోలింగ్ అయిన తర్వాత ఇంక చెప్పక్కర్లేదు ఎంత డీలా పడ్డారో అందరం చూశారు. బట్ ఇప్పుడు కౌంటింగ్కి కొద్ది రోజులే ఉంది, 2-3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో వైసీపీ నేతలు కొంతమంది రిజల్ట్స్ ఇలా బయటపడగానే విదేశాలకు వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అని టాక్ వినిపిస్తోంది. కొంతమంది ఆల్రెడీ వెళ్ళారు, ఎప్పుడు వస్తారో తెలియదు, విదేశాలకు వెళ్ళారు అంటే ఓటింగ్ అవగానే వెళ్ళారు 2 రోజులు గ్యాప్ తీసుకుని. ఎందుకు వైసీపీ నేతలంతా కూడా అందరూ కూడా ఇలా అబ్రాడ్ అంటే విదేశాలకు వెళ్ళడానికి క్యూ కడుతున్నారు, ప్లాన్లు వేసుకుంటున్నారు? Y0 175 అని వాళ్ళు ప్రకటన చేశారు కదమ్మా, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల విఘ్నతని చాలా తక్కువ అంచనా వేశారు. అంటే వాళ్ళకి అసలు విఘ్నత లేదు, మనం ఏది చెప్తే అది వింటారు, ఓటేస్తారనేది. అది గతంలో 2019లో ఒకసారి నాకు అవకాశం ఉండని ఆయన అర్థించాడు. ఆయన తరపున ఆయన వదిలిన బాణం అని చెప్పిన షర్మిల గారు కూడా అర్థించింది. తల్లి విజయమ్మ గారు కూడా పవిత్ర గ్రంథం పట్టుకుని వీధి అంటే ప్రతి ఊరు తిరిగారు, నా బిడ్డను గెలిపించండి, మీ బిడ్డ అనుకోండి, ఈయన వస్తే రాజన్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు, రామరాజ్యమే వస్తుంది అంతా అనుకున్నారు, చెప్పిందామని నమ్మారు. ప్రజలు నమ్ముతారు కదమ్మా ఎవరినైనా, ఫస్ట్ టైం నమ్మటంలో పెద్ద విచిత్రమే ఉంది. అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయలేదు, వాళ్ళ నాన్నగారు పనిచేశాడు, ఆ పేరు మీదే రాజన్న రాజ్యం వస్తుందని అన్నారు అనుకున్నారు. ఆయన ఏమి ఇంత దుర్మార్గ పరిపాలన ఆయనది కాదు. అసలు ఆయన ప్రజల మీద ద్వేషం అనేది లేదు, ప్రజల మీద ప్రేమే ఉంది. ఈయనకి ప్రజల మీద కానీ కుటుంబ సభ్యుల మీద కానీ ద్వేషమే ఉంది. ఈయన నేచర్ వేరు, ఈయన నైజం వేరు, తండ్రి నైజం వేరు. తండ్రి నైజం అందరినీ ప్రేమిస్తాడు, ముందు వాళ్ళ కుటుంబం నుంచి వెళ్దాం, వాళ్ళ లార్జర్ కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం, తర్వాత దాయాదులు అందరినీ కూడా ఆయన ఉండంత కాలం ఒక గొడుగు కింద నిలబెట్టాడు. ఏ క్రిస్మస్ వచ్చినా, న్యూ ఇయర్ ఫంక్షన్లు వచ్చినా ఒక గొడుగు కింద విదేశాల్లో ఉండాలి కూడా వచ్చి ఒక ఆత్మీయ కుటుంబం లేకపోతే ఆదర్శ కుటుంబం అంటే రాజశేఖర్ గారి కుటుంబం అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చెప్పుకునేటట్టుగా ఆయన ఆదర్శంగా ప్రేమగా కుటుంబాన్ని నిలబెట్టాడు. ఈయన వచ్చిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత, ఈయన 2019 ఎలక్షన్కి ముందే జస్ట్ ఒక 20 రోజులు ముందు చిన్నాన్న వివేకానందరెడ్డి గారిని మర్డర్ చేశారు. ఆ మర్డర్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, ఇంకేదో పేరు చెప్పాడు. ప్రజలు నమ్మారు నా బాబాయ్ని చంపేశారు. తర్వాత నా తండ్రి చంపడంలో కూడా కొందరు పాత్ర ఉందన్నాడు. ఒక అనుమానం సృష్టించాడు చంద్రబాబు నాయుడు గారు, ఒక అంతకుడు మా కుటుంబంలోనే మా చిన్నాన్ని సొంత ఇంట్లో రాత్రిపూట గుట్టు చప్పుడు కాకుండా చంపేశాడు అని నారాసుర రక్త చరిత్ర అని వాళ్ళ సొంత పత్రిక సాక్షిలో ఆయన నరికిన కత్తితోనే చెయ్యి ఎత్తి పట్టుకో దిగినట్టు గొడ్డలు పట్టుకుని, గొడ్డలు కాదు కత్తి, అప్పుడు గొడ్డలు కూడా పెయ్యలే, ఈయన చేతిలో అయితే పెద్ద కత్తి పెట్టాడు. మనిషి ఎంత ఎత్తు పొడుకున్నాడో అంత కత్తి పెట్టారు పైన, పైనుంచి కిందరాక అదే అంటే గ్రాఫిక్ లాగా పెయింట్ వేస్తారు కదమ్మా, అది జనం నా మామూలుగా చూసినాడు ఫోటో అనుకుంటారు. ఇది అప్పుడు చంపగానే తీశారు కావని ఇళ్ళు, దాని నుంచి రక్తం బొట్లు కింద కారుతున్నాయి జలజలజలమని దాని మీద రాశాడు. రాసి తర్వాత అందరి ముందు కూడా వచ్చి చెప్పాడు ఎవరు ఎట్లా నరికారు, 5-6 వచ్చారు నరికేశారు మా బాబాయ్ని, తీసుకెళ్ళి లెట్రిన్ ప్లేట్ మీద పడేశారు, తల పగిలిపోయినట్టు గుండిపోటని కూడా రాశారు ఫస్ట్. అంత రక్త చరిత్ర అయినా కూడా మళ్ళీ కాసేపు తేరుకుని ఈయన మీద వేశారు. ఆ రకంగా 2019 ఎలక్షన్లో ఆయన వాళ్ళ బాబాయ్ అచ్చని ఇతరుల మీద వేసి ఆయన గెలిపొందాడు. ఆయన ఎట్లా ఎటువంటి పరిస్థితుల్లో అయినా లబ్ధి పొందాలి అనేదే తప్ప దీంట్లో ఉచ్చనీచాలనేది ఏం లేదు ఆయనకి. ఇప్పుడు ఆయన
అలా రక్తపాతం సృష్టించి సొంత బాబాయ్ అచ్చిది కూడా తన రాజకీయంగా ఉపయోగించుకుని వచ్చాడు. ఆ తర్వాత ఆయన 151 స్థానాలు గెలిచాడు, ప్రజలు ఓట్లేస్తేనే గెలిచాడు. ఇందులో మాయామర్మం ఏం లేదు. ఆయన అడిగింది ఏంటి, నేను మిమ్మల్ని చాలా మంచి రాజధాని నిర్మిస్తాను, మీ జీవితాలని బ్రహ్మాండంగా వెలిగిపోయేటట్టు చేస్తాను, మంది ప్రజల ప్రభుత్వం రాగానే ఢిల్లీ అంత రాజధాని కడతాను నేను, అమరావతి ఈయన కట్టింది ఏముంది, అదొక రాజధాని, అదొక గ్రాఫిక్స్, అసలు అక్కడ ఏముంది శ్మశానం అన్నాడు. అసలు నన్ను నే కనుక వస్తే ఎన్ని రకాల తర్వాత నా ఆడబడుచులు తాళిబొట్లు తెగిపోతుంటే ఈ అన్న నిస్సహాయుడిగా చూస్తా దుంచుంటాడా. ఇట్టి పరిస్థితుల్లోనూ జరగని నేను ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ ప్రతి సంవత్సరం 25% షాపులు తగ్గించుకుంటూ వెళ్ళిపోతాను. 4వ సంవత్సరం వచ్చే నాటికి అసలు మద్యపాన నిషేధం అమలైపోతుంది. ఒక్క 5-స్టార్ హోటల్స్లోనే బాగా డబ్బు మదం ఉన్నవాళ్ళు మాత్రమే తాగగలుగుతారు. బీదలాళ్ళు తాగి జీవితాలు వాళ్ళ కుటుంబాలు నాశనం అవ్వకూడదు. చిన్న వయసులోనే చచ్చిపోవటం వలన నా ఆడబడుచులు వితంతువులు అవుతున్నారు, నా మేనల్లుళ్ళు మేనగాడళ్ళు అనాథలు అవుతున్నారు. ఇలాంటి దుశ్చర్యను సాగనివ్వను. అసలు మద్యపాన నిషేధం, మద్యపానంతో వచ్చే ఆదాయంతో నడిపే ప్రభుత్వం ఒక ప్రభుత్వమా, వాడు ఒక ముఖ్యమంత్రియా అని చాలా మంచి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, మొత్తం రాష్ట్రాన్ని పునర్నిర్మించేస్తాను, అసలు ఇటుకలతో అన్నాలు వండుకునేటువంటి బంగారపు ఇటుకల పొయ్యిలు చేస్తాను నేను. అంటే చాలా చెప్పారు. కాకపోతే అంటే ఒకప్పుడు బాగానే ఉన్నారంటే టికెట్స్ వైస్ కూడా చూసుకుంటే వైసీపీ నేతలు చాలా మంది మా కొద్ది టికెట్లనే అన్నారు. బట్ అప్పుడు చాలా మాటలు మాట్లాడి ఇప్పుడు రిజల్ట్ వచ్చేటువంటి సమయానికి విదేశాలకి ప్లాన్ చేసుకోవడం ఏంటి? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఆయనకి ఏదైతే చెప్పాడో దాన్నిటిని తుంగలో తొక్కి ప్రజల్నే వాళ్ళని విరోధులుగా చూశాడు, వాళ్ళ మీద ద్వేషం పెంచుకుని వాళ్ళ మీద దాడులు చేశాడు. అది ఎందుకో అర్థం కాదు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని మన శరీరంలో ఉన్న కణాలే మన శరీరం మీద దాడి చేస్తాయంట. అలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లాగా ఆయన ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల్నే ప్రతివాదులుగా చేర్చుకుని వాళ్ళ మీద దాడులు చేశాడు, వాళ్ళని రకరకాల హింసలకు గురి చేశాడు, పన్నులు పెంచాడు, కరెంటు బిల్లు కట్టడం అనేది ఒక మధ్యతరగతి కుటుంబానికి అంటే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఖచ్చితంగా ఓడిపోతామనే ఉద్దేశంతోనే వైసీపీ నేతలు విదేశాలకి ప్లాన్ చేసుకుంటున్నారా? అదంతా జరుగుతుంది. వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోయి మళ్ళీ ఎన్నికల ముందు ఏ రకంగా అవరోధాలు కల్పించారో అన్ని అవరోధాలు కల్పించడానికి ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. ఆఖరి ప్రయత్నంగా అవన్నీ అలా సాగల ఆటలు. ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్ దగ్గర కూడా ఏదో ఒక రణరంగం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. అది కూడా జరుగుతుందా లేదో, ఒకవేళ వీళ్ళు ఓడిపోయిన తర్వాత ఇంతకు ముందు ప్రజల మీద ద్వేషంతో ప్రజల్ని హింసించిన వాళ్ళు ప్రజల్లో ఉండలేరు కదమ్మా, ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు మెలగలేరు. మొహం చెల్లదు కాబట్టి ప్రజాప్రతినిధులుగా ఉంటే మొహం చెల్లుతుంది. ఒక నియంతలుగా వాళ్ళని కాళ్ళ కింద వేసి తొక్కి పరిపాలించారు. అందుకని వాళ్ళు వాళ్ళ ఆటలకు సాగవనే ఉద్దేశం మీద ఇప్పుడు కొడాలి నాని కానీ వంశీ కానీ తర్వాత ఇప్పుడు ఈ నరసరావుపేట నుంచి పోటీ చేసిన అనిల్ కానీ వీళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతారంటున్నారు. ఇప్పటికే కొంతమంది వెళ్ళిపోయారు. వంశీ అయితే ఆల్రెడీ అమెరికాలోనే ఉన్నాడు. అటు చాలా మంది వెళ్ళిపోతారు, అది పెద్ద ఆశ్చర్యం లేదు. ఇవాళ వీళ్ళందరికీ మల్టిపుల్ వీసాస్ ఉంటాయి, వాళ్ళ పిల్లలు అక్కడ ఉండటం వలనో కొంతమంది ముందుగానే ఊహించి ఒక 9 కోట్లు 10 కోట్లు కనుక అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10 మంది అమెరికన్స్కి కనుక ఉద్యోగం ఇస్తే పర్మనెంట్ ఉద్యోగం సిటిజన్షిప్ ఇచ్చేస్తారు అక్కడ. కాబట్టి వీళ్ళకి 9 కోట్లు పెద్ద విషయం ఏముంది, కొన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు అక్కడ ఈ పెట్టుబడి పెట్టుకుంటారు, అక్కడ లాభం వస్తుంది, తర్వాత ఈ ప్రజల నుంచి విముక్తి వస్తుంది. హాయిగా అమెరికాలో బతికితే ఎవడు పట్టించుకోరు కదా. మొన్న మీరు చూసారో లేదో జగన్మోహన్ రెడ్డి గారు వీధుల్లో జేబుల్లో చేతులు పెట్టుకుని ప్రశాంతంగా తిరుగుతున్నారు లండన్లో, అక్కడ ఎవరు పట్టించుకోరు కదా. అయినా కూడా ఈయన 3 డిఎస్పీలని ప్రజల డబ్బుతో పెట్టి పంపించాడు ముందుగా, ఈయనకేదో అక్కడ థ్రెట్ ఉన్నట్టు. అక్కడ ప్రైమ్ మినిస్టర్లే ఆ మెట్రోల్లో తిరుగుతారు సీదా సాదాగా, ఇక్కడ చీఫ్ మినిస్టర్ని అక్కడ ఎవరు పట్టించుకుంటాడమ్మా. అవును, కానీ వైసీపీ నేతలకు అయితే బాగా అర్థమైపోయింది మొత్తానికి ఓటమి భయంతో ఓటమి గురి కావడం వల్ల మొహం చెల్లగా ఆల్మోస్ట్ అందరూ కూడా 4వ తారీఖున విదేశాలకు వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అంటున్నారు. పేర్లు అయితే ఇంకా బయటకు రాలేదు ఎవరెవరు ఏంటి అనేది. సో మరి చూద్దామండి ఎవరేంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా.